నాగేంద్ర గారి చిరు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మీ దగ్గరికి వచ్చే ముందు నా త్రిపుర్ నేని చిట్టిబాబు గారు ఒక చిన్న కామెంట్ చేశారు ఫ్యాన్స్ కి అభిమానులకి మధ్య ఇంత తేడా ఉంటుంది అని చెప్పి ఒకసారి మీరేమో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు ఫ్యాన్సా అభిమానులా ఆయన తోటి ఆల్రెడీ ఇంతకు ముందు రెండు మూడు సార్లు జరిగింది చిట్టిబాబు గారు సార్ సార్ మీరు మాట్లాడి కొంత వింటున్నా నేను పెద్దలు దేర్ ఇస్ నో ఫ్యాన్ దేర్ ఇస్ నో ఇండస్ట్రీ ఫ్యాన్ గౌ చైపాన్ గౌ ఓల్డ్ లెఫ్ట్ ఇండస్ట్రీ అల్చి అల్చి తీసుకోవడానికి కాదు ఉండేది कंडीशन ఆయన పెద్దవారు ఆయన మాట్లాడేటప్పుడు నేను అడ్డరాలా మీరు నన్ను ఇట్లా అడిగితే నేనే నా అభిప్రాయం అడిగినప్పుడు నేను ఆయన అభిప్రాయం అడిగినప్పుడు రాలేదు కదా చెప్పండి తర్వాత ఇప్పుడు విజయ్ అనే ఒక ఆయన మాట్లాడారు పద్దన కూడా చెప్పాము మీరు ఇన్ని సంఘ సంస్కర్తలు ఇన్ని నీతి వాక్యాలు చెప్పేటప్పుడు ఫ్యాన్స్ ఇట్టు ఉండాలి మీరు ఇట్లా కొట్లాడుకోకూడదు అనేటప్పుడు ఫస్ట్ ఇట్లో నుంచి రావాలి నేర్పించుకొని సభ్యత సంస్కారం బయట రావాలి వీధిలోకి మనం మాట్లాడే ముందు క్లారిటీ ఇస్తున్నా విజయ్ అనే వాడు నా కజిన్ యొక్క కొడుకు నా కొడుకు కాదు అది తెలుసుకోండి ఫస్ట్ అది ఎవరైనా నీకు వస్త కొడుకేరా అదే అది ఓకే నా ఇంట్లో అంటున్నారు కనుక నా ఇంట్లో ఉంటే చెప్పు తెగేది నా ఇంట్లో ఉండి తరగి మాట మాట్లాడితే చెప్పు తెగేదా కొట్టేవాడు అన్నారు ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు స్టూడియోలో మా అన్న కొడుకు నా కొడుకుతో సమానం అని అవును నా ఇంట్లో అన్నారు కనుక నా ఇంట్లో ఇలాంటి భాష మాట్లాడితే కాళ్ళు ఎరగదీసేవాడిని చెప్పులు తెగేదా కొట్టేవాడిని నా ఇంట్లో కనుక నా ఇంట్లో ఉండి ఈ భాష మాట్లాడితే అది కనీసం ఒక చెప్పు తెగేటట్టు నాకు కొట్టండి వెళ్ళి మీ ఇంట్లో లేదు కాబట్టి మీ ఇంట్లో ఉంటే రెండు చెప్పులు తెగేటట్టు కొట్టాడు బయట ఉన్నాడు కాబట్టి ఒక చెప్పు తెగేటట్టు కొట్టండి వెళ్ళి ఇండస్ట్రీని కౌన్సిల్ ని బోర్డులు పేర్లు చెప్పి ఎవరు వెళ్ళారో పాపుకోవడానికని మాటకు ముందు ఒక పదం మాట తర్వాత ఒక పదం వాడాడు ఆ పదాన్ని కూడా నేను గౌరవంగా ఇక్కడ ఉచ్చరించడం లేదు నేను మీకు తెలియజేస్తాను మీకు అర్థమవుతుందని అతను మాట్లాడిన మాట అంతా మాకు ఇది ఇంకా అతను వాడాడు నేను వాడడం లేదు గుర్తుపెట్టుకోమని చెప్పండి గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాం మీరు రూపాయికి గౌరవం ఇస్తే మేము 100 రూపాయలకి నమస్కరిస్తాం మీరు ఆవల భాషకు దిగజారితే ఓకే మీరు అని ఎవరిని అంటున్నారు మీరు అని అంటున్నారు అతను అనండి అన్న విజయ్ అనండి మీరు అని ఎవరిని కలుపుతున్నారు మీరు అన్నది విజయ్ అనండి అంతే విజయ్ అనండి ఎవరినైతే అన్నానో ఇప్పుడు డిస్కషన్ ఎవరి గురించి జరుగుతుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు అనే పదానికి అతను అనే పదానికి తేడా ఉంది మీరు అంటే ఎవరైతే బహువచనం విజయ్ చౌదరి గారు కామెంట్ చేస్తారో త్రిపుర నేని విజయ్ చౌదరి గురించి మాట్లాడారు రైట్ కొండలరావు గారు మీ ఒపీనియన్ ఏంటి ఏదైతే విజయ్ చౌదరి కామెంట్స్ గురించి కావచ్చు ఇంతకు ముందు చిట్టిబాబు గారు చేసిన ఫ్యాన్స్ కి అభిమానులకి మధ్య వ్యత్యాసం గురించి లేదంటే ఫ్యాన్స్ ని ఆయన సంబోధించిన విషయం నేను మాట్లాడింది కామా ఆ విజయ్ని ఖండించాను ఆ విషయం చెప్పవమ్మా విషయం చెప్పాను నిర్దోషంగా ఖండించాను ఆ మాట చెప్పాలి కదా ఆ మాట చెప్పకుండా లైఫ్ ఫస్ట్ నుంచి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు చిట్టిబాబు గారు మీరు ఏం చెప్పారు ప్రతిదీ వాళ్ళు వింటున్నారు విన్నాను అన్నాడు నమస్తే అండి అన్ని విన్నాను మేడం అన్ని విన్నానండి చిట్టిబాబు గారు ఖండించింది కూడా విన్నాను మేడం సార్ చెప్పినట్టుగా ఫ్యాన్స్ వేరు అభిమానులు వేరు ఏమో అవన్నీ మాకు పదాలు తెలియదు మేడం కాకపోతే అందరం అభిమానులు అని అనుకుంటాం ఫ్యాన్స్ అంటాం ఇంగ్లీష్ లో ఫ్యాన్స్ అంటాం తెలుగులో అభిమానులు అని అనుకుంటాం అని మేము అనుకుంటున్నాం అయితే మేడం అందరి ఫ్యాన్స్ లో కూడా అందరి హీరోల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలా మాట్లాడేవాళ్ళు ఈ వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తాం మేడం బాలకృష్ణ గారి అభిమానులుగా మేము చాలా పద్ధతిగా ఉంటాం మేడం మేము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక హీరోని అనాలని కానీ ఒక వ్యక్తిని అనాలని కానీ మా ఎవ్వరికి కూడా ఉండదండి మాకు ఆ సంస్కారం ఉందండి బాలకృష్ణ గారి దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారు అండి ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న వ్యక్తి
అచ్చెన్న నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు అంటే ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా ఉన్న వ్యక్తులండి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిమానులుగా ఉంటూ మా తండ్రులు కానీ మేము కానీ లేదంటే మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆ తర్వాత బాలకృష్ణ గారికి అభిమానులుగా మేము ఉంటున్నామండి. మేము కూడా ఎన్బికే సేవా సమితి అనేది ఒక స్టార్ట్ చేసి దాని ద్వారా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మేడం. మాకు కూడా ఎప్పుడు కూడా హీరో గారు అదే చెప్తారండి, మనం పది మందికి మంచి చేయాలనే చెప్తారు తప్ప ఎవరు ఒకరిని తిట్టాలనో దూషించాలనో ఎవరు చెప్పరు కదా. అది ఎవరు చేసినా తప్పే మేడం, దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం, ఒకసారి ఒక వీడియో అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ త్రిపురనేని విజయ్ చౌదరి గారు మాట్లాడారు, మనం అదొకటి ఎందుకు తీసుకున్నామంటే చిట్టిబాబు గారికి ఏదో రిలేషన్ అని ఓకే ఎస్ అందరూ కూడా ఖండిస్తున్నారు, మీరే కదా. ఎందుకంటే నేను పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఖండించిన విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఉన్నారు అనుమానం ఎందుకు వచ్చారు. నాగేంద్ర బాబు కనీసం ఆ మాట మీద ఖండించాను అనే దాని మీద సంతోషం కూడా అవ్వాలి. ఫస్ట్ నుంచి వింటున్నామని చెప్పేసి నాగేంద్ర గారు కూడా చెప్పారు. ఎస్ మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే, ఎందుకంటే సద్దు మనకి చేద్దాం అని చెప్పి చూస్తున్న ఈ తరుణంలో ఇది కాస్త అగ్నికి కాస్త ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. అందరూ ఎక్కడి నుంచి ఖండించారండి, అందరూ ఎక్కడి నుంచి ఖండించారు, విజయ్ చౌదరి దగ్గర నుంచి ఖండించారు. నేను అక్కడి నుంచే ఖండిస్తున్నాను, నేను నాగబాబు గారు మాట్లాడిందైనా బాలకృష్ణ గారు మాట్లాడిందైనా అక్కడి నుంచే ఖండించాలి. ఎందుకంటే అది ఒక యూనిటీగా ఉండాలి, ఏదైనా ఉంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కాల్ చేసుకుని వాట్ ఈస్ దిస్ అని మాట్లాడుకోగలగాలి. సో మీడియాతో మాట్లాడి అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అది గాడి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాను. అది ఎక్కడ తప్పిందంటే గాడి తప్పింది. ఇంతవరకు గతంలో ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి భూముల గురించి మాట్లాడారు, అది వస్తాను ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి గతంలో ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి ఈ 70 సంవత్సరాల్లో కానీ తమిళ ఇండస్ట్రీ అవ్వని, తెలుగు ఇండస్ట్రీ అవ్వని, మలయాళం ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా ఏ సమస్య వచ్చినా ఫిలిం ఛాంబర్ ద్వారా వెళుతుంది. ఫిలిం ఛాంబర్ ని ముందు పెట్టుకుని తద్వారా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలకు వెళ్ళడానికి మిగతా ఫిలిం ఛాంబర్ లో అన్ని విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషిని హెడ్ పెట్టుకుని ఒక యూనిట్ వెళ్తాం జరుగుతుంది. ఈసారి ఎక్కడ గాడి తప్పిందో ఏమిటో ఫిలిం ఛాంబర్ కు సంబంధం లేకుండా ఫిలిం ఛాంబర్ ని పక్కన పెట్టేసేసి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల ఫిలిం ఛాంబర్ ద్వారా అనుకోండి, ఆటోమేటిక్ గా ఫిలిం ఛాంబర్ అనగానే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు వస్తుంది, రారు. ఇన్ఫర్మేషన్ ఇలా మీటింగ్ ఉందండి, ఇండస్ట్రీ క్రైసిస్ గురించి మీటింగ్ అని ఆటోమేటిక్ వెళ్తుంది, అందరు వస్తారు. ఇదేమైంది, అక్కడ నుంచి కాకుండా సపరేట్గా మీటింగ్ జరిగేటప్పటికి కమ్యూనికేషన్స్ వెళ్ళాలా. వెళ్ళకపోయేటప్పటికి ఇవాళ సమస్య ఏంటి, ఇండస్ట్రీ సమస్య ఏది, ఏ కోవిడ్ సమస్య వేరు, వాళ్ళందరికీ పంచతాలు సిసిసి సమస్య వేరు, ఇవాళ ఇండస్ట్రీ రేపు మనుగడ ఏంటి, మన ఇండస్ట్రీ ఈ జనాలను పెట్టి షూటింగ్లు చేయలేమే, డైలీ 35 నుంచి పెట్టి షూటింగ్ చేయలేమే, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వెళ్ళిన మన సినిమాలు ఇవాళ ఆ స్టాండర్డ్ లో తీయాలంటే విదేశాలకు కూడా వెళ్ళి తీయలేమంటే విదేశాలంత పరిస్థితి కూడా అలా ఉంది. ఏమిటి ఎక్కడ ఇలా భోజనాల సంగతి ఏంటి, భోజనాలు పెడతా ఉంటే ఇదివరకు అయితే శుభ్రంగా మెస్సు ఇచ్చి వచ్చేసి భోజనాలు 60 మంది భోజనాలు ఉండే, ఇప్పుడు ఆ భోజనాలు పెట్టాలంటే దానికి శాంక్చురీ ఇది ఎక్కడ, దాని ఎలా చేయగలము, ఎన్ని రకరకాల సమస్యలు. ఒక సమస్య సినిమా మేకింగ్ కి మిగతా ఇండస్ట్రీల కన్నా మన సినిమా మేకింగ్ గొబ్బరికాయ కాడ నుంచి గుమ్మడికాయ దాకా ప్రతిరోజుకి సమస్యలే ఈ కోవిడ్ వల్ల. ఈ సమస్యల నుంచి అధిగమించాలంటే ఎట్లా అనే దానికి అందరు అనుభవజ్ఞుల్ని కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కృష్ణ గారు ఎవరైతే ఉంటారో సినీ పరిశ్రమలో పెద్దలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఎవరి ఇష్టం అది కొంతమంది మాత్రం పిలిచారు, దీంట్లో బాలకృష్ణ పిలవకపోయినంత మాత్రాన ఇంత ఆర్గ్యుమెంట్ చేసి భూముల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. భూములు కూడా భూముల నేపథ్యం ఏంటంటే భూముల నేపథ్యం ఏంటంటే బాలయ్య నన్ను పిలవలేదు అనే మాట ఒకటి కరెక్ట్ అయితే, రెండో మాట కొంచెం క్లారిటీ లేకుండా మాట్లాడటం. బాలయ్య మాట్లాడింది ఏంటంటే అడ్రస్సింగ్ వేలు ఎవరి మీద చూపిస్తుంటే శ్రీనివాస యాదవ్ మీద వేలు చూపిస్తూ అతను మాట్లాడిన మాట. ఎందుకంటే 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఈ తెలుగు ఇండస్ట్రీకి మేము ఎక్కడ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఆంధ్ర గడిపోతుందేమో నాకు భయ, దీంతో ఆంధ్రకి వెళ్ళదు, అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఏర్పడి దగ్గర భూముల విషయం భూముల మాటకి కారణం చెప్తున్నా, భూముల మాట మాట్లాడాల్సి అక్కడ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది తెలుగు ఇండస్ట్రీకి మేము ఇక్కడ హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఏరియల్ సర్వే అంతా చేశారు, ఒక డిస్నీ ల్యాండ్ లాంటి బ్రహ్మాండమైన స్టూడియో కట్టడానికి ల్యాండ్స్ ఇళ్ళకి స్థలాలు అన్ని ఇస్తాము అని చెప్పారు, ఇస్తాము అని చెప్తా ఉన్నారు, నా 14 చెప్తా ఉన్నారు. ఒక బాలయ్య బాబు ఎవడిగా అంటే శ్రీనివాస్ యాదవ్ అని ఏదో చెప్తున్నారు, ఓ అది ఇస్తామని ఇస్తామని చెప్తున్నారు కదా, మా స్టేట్మెంట్లే కానీ నిజంగా ఇచ్చేటైతే
ఇవ్వండియా ల్యాండ్ ఇవ్వండి, నేను మీరు హాలీవుడ్ ఇక్కడ షూటింగ్ చేసే లెవెల్లో, బాంబే ఫీల్డ్ మొత్తం ఇక్కడ షూటింగ్ చేసే లెవెల్లో నిర్మాణాన్ని నేను ఒక హైయెస్ట్ టెక్నాలజీ బాలకృష్ణ స్టూడియో కడతాను, ల్యాండ్ ఇవ్వండి అన్నాడు. ల్యాండ్ ఇవ్వమంటే అతను రెస్పాన్స్ లేదు. నాలుగైదు సార్లు హెచ్చరించినా దానికి సమాధానం లేదు. సమాధానం లేకపోవడం స్టేట్మెంట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ల్యాండ్ ఇస్తున్నా. అందుకని ఆ పాయింట్ మీద అతను ఉద్దేశిస్తూ ఆ ల్యాండ్ పంచుకుంటామా కరెక్ట్ అనుకున్నప్పటికీ కూడా ఇదైతే కామెంట్ చేశారో బాలకృష్ణ, ఇక్కడ కూర్చుని భూములు పంచుకోవడానికి వీళ్ళందరూ కూర్చున్నారు, అందుకే నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు అని చెప్పి నాలుగు సార్లు పై బాటకి కింద మాట కలపొద్దు బాలా, అందుకే నన్ను పిలవ నన్ను ఎందుకు పిలవలేదు నాకు తెలియదు, నేను పేపర్లో విన్నాను, ఇది కూర్చుని తేటి శ్రీనివాస యాదవ్తో కూర్చుని భూములు పంచుకుంటాను అన్నాడు. అంటే భూములు పంచడం అంటే ఇండస్ట్రీకి ప్రభుత్వ భూమి ఇస్తే ఇండస్ట్రీ పంచుకుంటుంది, ఆ మాట పంచుకుంటుంది. ఎందుకు పిలవలేదు భూములు పిలవలేదు ముందు పంచుకోవడానికి నన్ను పిలవలేదు ముందు అనేది కామెంట్ చేశారు బాలయ్య. సెంటెన్స్ ని మొదటి మాట వెనక్కి కలిపి తేడా మారిపోద్దు. లేదు అక్కడ ఒక బీప్ వాడాల్సిన బూత్ కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడడం జరిగింది, అది తప్పేనమ్మా, నేను లెట్ మీ ఫినిష్, అది తప్పే. బాలయ్య మాట్లాడి మొదటి దాంట్లో ఎంత న్యాయం ఉందో రెండో దాంట్లో అంత తప్పు ఉంది. అలాగే దానికి నాగబాబు గారు మొదట మాట్లాడింది ఎంత కరెక్ట్గా మాట్లాడారో, ఆయన పిలవాల్సింది పిలిచి తప్ప ఉప్ప నేను చెప్పలేదు కానీ ఆయన హక్కు ఉంది ఏదో కమ్యూనికేషన్కి అక్కడ తోటి ఆయన దాన్ని దాటి ఆయన ఈయన ఒక మాట తప్పు మాట్లాడితే ఆయన రెండు చేస్తాడు. ఇది టీఆర్ఎస్కి క్షమాపణ చెప్పాలని అంటాము, టీఆర్ఎస్కి క్షమాపణ చెప్పాలి ఈయన ఎందుకు అడగటము, ఈయనేం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు కదా, శ్రీనివాస్ యాదవే ఉన్నాడు కదా టీఆర్ఎస్ మినిస్టర్, ఆయనే బాలయ్య ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు, నేను వివరాలు తెలుసుకున్నాక మాట్లాడతాను అని ఆయన అన్నాడు. మీరు ఆ మాట ఎందుకు మాట్లాడటం, నువ్వు కింగ్ అంటాం, కింగులు ఎవరు ఉండరమ్మా ఇండస్ట్రీలో, కింగులు ఎవరు ఉండరమ్మా, కింగులు ఎప్పుడు ఉండరు. ఒక 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 కాలంలో ఒకళ్ళు కింగులు, ఒక కాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కింగులు, ఇంకో కాలంలో కృష్ణా చౌహాన్ బాబు కృష్ణాదు కింగులు, ఇవాళ చిరంజీవి గారు కింగులు, రేపు ఇంకొకళ్ళు కింగులు, పర్మనెంట్ కింగులు ఉండరు. జరిగిన భేటీకి పిలవలేదు, ఓకే దానికి కాదు, నాలుగు భేటీకి పిలవలేదు. కాకపోతే ఏదైతే జరిగిందో ఫస్ట్ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే బాలయ్య నుంచే కదా వచ్చినాయి, తర్వాత బాలకృష్ణ మారిన దాని మీద కౌంటర్ గా నాగబాబు మాట్లాడారు. ఎస్, ఒక నిమిషం ప్లీజ్ చిట్టిబాబు గారు, రాంకీ గారు ఇందాక ఒక మాట మాట్లాడారు చిట్టిబాబు గారు, దీనికి పరిసమాప్తం పలకాలి వెనక. ఎస్, దాని విషయం కూడా వద్దాం, సీక్రెట్ చెప్తా మీకు, జరుగుతుంది ఆల్రెడీ అందుకని మనం దీన్ని ఇంకా పెంచకుండా ఒక జరుగుతుంది. బాలయ్యకిను చిరంజీవి గారి మధ్య ఒక సమన్వయం జరుగుతుంది, అది ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చేసి ఇలాంటివి లేకుండా మనం ఈ అవకాశం ఇవ్వద్దు. ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాబోయే రోజులు చాలా చిన్న వెళ్తున్నారు, ఆ వెళ్తున్న విషయంలో మన ఈ డిబేటు దాన్ని దూరం చేసి తప్పకుండా. రాంకీ గారు ఇంతకు ముందు ఒక ప్రస్తావన చేశారు, నన్ను పిలవలేదు భూములు పంచుకోవడానికి అక్కడ కూర్చున్నారని చెప్పేసి అన్నారని చెప్పి అంటున్నాము. లేదు ఫస్ట్ ఈ మాట మాట తర్వాత ఆ మాట మాట్లాడారని చెప్పి చిట్టిబాబు గారు అన్నారు, మీరు చాలా క్లియర్ గా విన్నారు కాబట్టి ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? లేదు, అది ఆయన మాట్లాడడం తప్పే అక్కడ బాలకృష్ణ గారు, దాని తర్వాత ఈయన మాట్లాడడం ఇంకా తప్పు. నేను ఎవరిది కరెక్ట్ అని నేను అన్నట్లేదు. ఇప్పుడు వారు పెద్దలైన వారే అలా మాట్లాడుకుంటే, సో అభిమానం ఇప్పుడు బాలకృష్ణ గారంటే అభిమానం విజయ్ చౌదరికి, చిరంజీవి గారంటే అభిమానం మరొకరికి. సో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇంకా ఎలా మాట్లాడతారు, ఇలాగే మాట్లాడాలి అంటే అభిమానులు అంటేనే అది వాళ్ళ కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. సో ఆ అవకాశం ఇవ్వద్దు అంటున్నా నేను, అవకాశం ఇవ్వడం ఫస్ట్. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ఎంత బాగా జరుగుతుందో ఫ్యాన్స్ మధ్య, ఫస్ట్ వీళ్ళిద్దరు ఇచ్చిన అవకాశం, బాలయ్య గారికి కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది, వాళ్ళకే ఫోన్ చేసి అడగాల్సింది ఏంటిది మీరు ఎందుకు ఇట్లా చేశారు, మీరు ఆయన ఏదైతే అనాలనుకున్నారో అది అడిగి ఉండాల్సింది. సో అలా జరగలేదు కాబట్టి ఇదంతా ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళైనా ఒక మీటింగ్ రెండు మీటింగ్ నాలుగు మీటింగ్లు అయినా రెండు సైడ్ తప్పు కాదు, అనాలోచితంగా అనర్థంగా జరిగింది, జరగకూడదు. బాలకృష్ణ అటువంటి కామెంట్ చేయకుండా ఉండుంటే మంచిది, ఫస్ట్ లేను లేదంటే వెళ్ళి నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి మాట్లాడుంటే బెస్ట్, ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండే సినీ పరిశ్రమలో అనేది ఈ కరోనా నేపథ్యంలో ఏమంటారు? మేడం నేను రెండు నిమిషాలు మాట్లాడతాను, ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా చూడండి, మీరు కూడా డిస్టర్బ్ చేయదు. ఎస్, రెండు నిమిషాలు మాట్లాడతాను మేడం, నేను అడిగిన క్వశ్చన్కే కన్స్ట్రైన్ అవుతాను. మేడం ఇక్కడ టాపిక్ ఏంటంటే బాలకృష్ణ గారు అన్న మాట్లాడి, బాలకృష్ణ గారు మీడియా ముందు మాట్లాడలేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే మీడియాలో వచ్చినాయి అక్కడ ఏం మాట్లాడారంటే మేడం, నన్ను ఎవరూ పిలవలేదు, ఇన్ని మీటింగులు జరిగాయి నన్ను ఎవరూ పిలవలేదు అన్న. దానికి ముందు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా మీడియా వాళ్ళు అదే అడిగారు మేడం, అడిగితే నాకు తెలియదు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది, పేపర్లు టీవీల ద్వారా నేను తెలుసుకున్నాను, ఎవరో నాకు తెలిసిన ఒకరిద్దరు కూడా నేను సలహాలు చెప్పాను అని చెప్పారు మేడం. తర్వాత ఆ మాట వాడిన తర్వాత
అక్కడ కూర్చొని భూములు పంచుకుంటున్నారా కాదు కదా అనేది ఆయన ఉద్దేశం మేడం. భూములు పంచుకునేది కానప్పుడు ఇండస్ట్రీ సమస్య అయినప్పుడు నన్ను పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది ఆయన అడిగారు మేడం. అంతే తప్పితే వాళ్ళు భూములు పంచుకుంటున్నారు అనేది అక్కడ కామెంట్ కాదు మేడం. మీరు ఆయన చూడండి ఒకసారి వీడియో మొత్తం ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది మేడం. నన్ను ఎవరూ పిలవలేదు, అక్కడ ఏమైనా భూములు పంచుకుంటున్నారా లేనప్పుడు పిలవాలి కదా అనేది ఆయన ఉద్దేశం మేడం. అక్కడ చిత్తంజీవి గారు ఉన్నారు మేడం, నాగార్జున గారు ఉన్నారు మేడం, వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు గారు ఉన్నారు మేడం, అగ్ర హీరోలు అనుకున్న నలుగురులో బాలకృష్ణ గారు అక్కడ లేరు మేడం. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిరోజు కరోనా విషయంలో అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు మేడం. స్వయంగా బసవపాకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన చైర్మన్ గా ఉన్నారు, ప్రతిరోజు అక్కడ వాళ్ళకి పీపీఈ కిట్లు గానీ అన్ని బసవపాకం నుంచి పంపించారు మేడం హిందూపురంకి. ఆయనకి కరోనా మీద సమగ్ర అవగాహన ఉంటుంది మేడం, ఆల్రెడీ అధికారులతో గానీ ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ గానీ అన్ని చేస్తున్నారు కాబట్టి ఆయన సమగ్ర అవగాహన ఉంటుంది. అది ఆయన పిలవాల్సిన బాధ్యత అందరికీ ఉంటది మేడం. అక్కడ నలుగురు అగ్ర హీరోలు అన్నప్పుడు నలుగురు తెలుసాలి మేడం. ఇక్కడ నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా కామెంట్ చేశారు, ఎవరిని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు అని. మేడం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు 4 మీటింగ్లకు నన్ను పిలవలేదు, ఈ మీటింగ్ కి నన్ను పిలిచారు అన్నారు మేడం. ఎవరైనా పిలిస్తేనే వెళ్తారు మేడం, తెలియకపోతే ఎవరు వెళ్ళరు మేడం. ఇంట్లో పెళ్లి కాదు మేడం, ఆయన అన్నట్టు ఇంట్లో పెళ్లి అయితే పిలవటం పిలవకపోవటం వాళ్ళ ఇష్టం మేడం, అది ఇండస్ట్రీ సమస్య. చిన్న విషయం మేడం, ఒక చిన్న విషయం మేడం, మేడం ఒకటే చిన్న విషయం, లాస్ట్ లో ఒకటే విషయం. ఇప్పుడు ఆయన ఆయన బొట్టు పెట్టి పిలవక్కర్లేదు అన్నారు కదా మేడం, బొట్టు పెట్టి పిలవక్కర్లేదు అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెళ్లి అనుకోండి మేడం, పిలవటం పిలవకపోవడం వాళ్ళ ఇష్టం, ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఇండస్ట్రీ సమస్య అయినప్పుడు పిలవాల్సిందే. ఇంకొక కామెంట్ కూడా చేస్తారండి, 30 ఏళ్ళలో ఎప్పుడైనా వచ్చారా అని. 30 ఏళ్ళలో ఇలాంటి సమస్య ఇండస్ట్రీలో ఎప్పుడు రాలేదు మేడం. ఇండస్ట్రీలో వచ్చే సమస్యలు ఎలాంటివి అంటే మేడం, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అది నలుగురు కూర్చుంటేనో ఇద్దరు కూర్చుంటేనో సమస్య సాల్వ్ అవద్దండి. ఇది ఎప్పుడు కూడా రాని సమస్య మేడం. దాని మీద అవగాహన ఉండే వాళ్ళు పిలవాలి తప్పితే, అవగాహన లేని వాళ్ళు ఒకరు ముగ్గురు కూర్చొని దాన్ని ఏదో చేసేసాం చూసేసాం మిమ్మల్ని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని ఇట్లాంటి పెద్దలు కూడా వ్యాఖ్యానిస్తే, మాలాంటి అభిమానులు కానీ ఇంకొక విజయ సోదరులు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు మేడం. ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నాడు ఆయన, నిర్మాత మండలి చైర్మన్ గా చేశాడు, అన్ని పదవులు అనుభవించారు మేడం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు సామాన్య అభిమానులు కూడా తెచ్చిపోతారు మేడం. నాగేంద్ర గారు నువ్వు పెద్దానికి ఏదో రియాక్ట్ అయిపోతుంది నాగేంద్ర, నువ్వెందుకు నువ్వేమో యాంకర్వా, నువ్వు యాంకర్వా, నీ బాధ నీ లైన్ లో ఉండు, నువ్వేమైనా యాంకర్వా, నువ్వు యాంకర్వా, పెద్దగా తరువాత లెగుస్తావు, ఆగు నీ సోది, ఆగు, నువ్వే యాంకర్వా, నీ లిమిట్ లేదు, అసలు ఇండస్ట్రీకే సంబంధం లేదు నీకు, చేసేది అడుగు, ఊనే తురు తురుమని అన్నిటికీ లెగుస్తావు, ఇండస్ట్రీకి నీకే స్టేక్ ఉంది, ఇండస్ట్రీతో నీకే సంబంధం ఉంది, ఇండస్ట్రీలో నీకే స్టేక్ ఉంది, ఇండస్ట్రీ సమస్యలు నీకేం తెలుసు, ఇండస్ట్రీ యొక్క సాధక బాధకాలు నీకేం తెలుసు, ఇండస్ట్రీకి నీకు ఏం సంబంధం, ఇన్ వాట్ వే యువర్ కనెక్టెడ్ టు ఇండస్ట్రీ, సోదిగా సోది తప్పితే ఇండస్ట్రీ నీకు ఏమైనా స్టేక్ ఉందా, ఉన్నీ బయట నుంచి రాలేసేటంటే ఇండస్ట్రీ నీకు సంబంధం ఏంటయ్యా, సినిమా జీవితాలు ఇండస్ట్రీ జీవితాలు మావి, నీకేం సంబంధం, ఒక ఇష్యూ తెలుసా నీకు, ఒక సమస్య తెలుసా, అవన్నీ ఏం తెలుసు నీకు, నీకేం తెలుసు సినిమాల గురించి, సినిమా సమస్య గురించి ఏం తెలుసు, ఓ మాట్లాడుతావు, వచ్చేసేసి చిరంజీవి పేరు పెట్టుకుని వీడియోలో వచ్చేయటం, చిరంజీవి గారు పేరు పెట్టేసుకుని వచ్చేయటం, ఏమేమి లేదు, ఏం తెలుసు నీకు, ఇండస్ట్రీ నీకు సంబంధం లేదు, నీకేదే సంబంధం ఇండస్ట్రీకి, సినిమా సమస్యతో నీకేం సంబంధం అయ్యా, సినిమా సాధక పథకాలు నీకేం తెలుసు అయ్యా, సినిమా ఖర్చులతో నీకేం తెలుసు అయ్యా, ఏం తెలుసు అయ్యా నీకు, ఏ విషయం తెలుసు నీకు, నువ్వు మానసిక కుస్తీ, నువ్వు మెంటల్ లెప్పర్, నువ్వు మెంటల్ లెప్పర్, చిట్టిబాబు గారు ప్లీజ్, యువర్ మెంటల్ లెప్పర్.
నమస్కారం పెడతా లేదా మీరు పావలా భాషకి దిగజారితే నాకు పైసా తెలుసు. వాట్ ఆర్ యువర్ కరెక్ట్ టు ది ఫిలిపీన్స్? అసలు నువ్వు డిమాండ్ ఏ అర్హత ఉంది నీకు? ఇది ఇండస్ట్రీ సమస్యకు సంబంధించింది. నీకేమి అర్హత ఉంది? ఏమి యోగ్యత ఉంది ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి? ఇండస్ట్రీ సమస్యలకు నీకేం భాగం? నువ్వేమి స్టేక్ హోల్డర్? నీకేమి సంబంధం ఇండస్ట్రీకి? ఏదో ఫ్యాన్స్ పాలాభిషేకాలు శివాభిషేకాలు చేసుకుని డే చేసుకుంటున్నాయా? నీకేం సినిమా సమస్యలతో ఇక్కడ సినిమాలతో మమేకమై జీవితాలు సినిమాలతో దర్శకాలు కన్నీళ్లు మారి తెలుసు. సినిమా రాబోయే కష్టాలేంటి? ఆ కష్టాలకి ఏమైనా మార్గాలు చెప్పు. ఏం తెలుసు సినిమా కనుక ఆడుతుందా? ఫ్యాన్స్ ఆడదా? ప్రేక్షకులు ఫ్యాన్స్ ఒక షోకే. వీళ్ళు ఒక షో ఆడిచ్చేది, ఒక షోకి తర్వాత ఫ్యాన్స్ లేదు, గుడ్డు లేదు. బ్రహ్మాస్త్రం ఒక షో తర్వాత, సర్దార్ ఒక షో తర్వాత ఏం చూశారు? ఫ్యాన్స్ ఆడుతారు సినిమాని. ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు క్రెడిట్. తెలుగు ప్రేక్షకులు అభిమానులు లేరా? నో ప్లీజ్ 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 పర్సన్ ఇటువంటి కామెంట్స్ వద్దు ప్లీజ్. సినిమా సినిమా వాడికి ఏం సంబంధం అండి? అతనికి సినిమా ఫ్యాన్స్ కి సినిమా కష్టాలు ఏం సంబంధం అండి? కష్టాలు మావి. వాళ్ళకి ఏం తెలుసు? ఓ వాళ్ళు వచ్చి చిట్టిబాబు గారు, అసలు అనవసరమైన టాపిక్. ఒక సమస్య వచ్చింది, కుటుంబ సమస్య, కుటుంబంలో అన్నదమ్ములు ఒకటి మాట అవుద్ది. ఫ్యాన్స్ వరకు రావడానికి కారణం ఎవరు అంటున్నా నేను? ఫ్యాన్స్ వరకు రావడానికి కారణం అమ్మా, వీళ్ళకి ఇద్దరు హీరోల మధ్య కలగ చేసుకొని రాదు కదా. వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్యాన్స్ ఇద్దరు గొడవ పడితే వీళ్ళకి ఆనందం. వీళ్ళు ఓ ట్రోలింగ్ ఆవేశాలు, వీళ్ళు ఎమోషన్ చూపించుకుంటానికి. లేదా వీళ్ళు పట్టించుకో, పక్కింటోడికి వీళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళు పక్కింటోడికి పక్క వీధి రాష్ట్రండి. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఇడియట్. ఈ ఇన్సల్ట్ కొల్పొద్దు ప్లీజ్. సన్నాసి మాటలు చూసుకోండి ప్లీజ్. షరబ్ ఈ ఇన్సల్ట్ కరో. ఈ ఇడియట్ ప్రస్తావన చేసిన ఇంటికి వెళ్ళి సన్నాసి ఎవరు నాగేంద్ర గారు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు, మా వంశం నుంచి ఇటువంటి మాటలు మాట్లాడమని ప్లీజ్. దానికి మీరు కట్టుబడి ఉండండి. ఏ అదే విధంగా నాగేంద్ర గారు, మీరు మాట్లాడే విషయాలు కూడా పెట్టుకోండి. అవసరమైన టాపిక్స్ కి ఒక నిమిషం గారు, ఒక నిమిషం నాగేంద్ర గారు, ఆయన నాగేంద్ర నాగేంద్ర